అసలు ఆట మొదలైంది. ఇక జగన్ వేసే ప్రతి అడుగు కీలకమే. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయే జగన్ యాత్ర మరో ఎత్తు. కృష్ణమ్మ గట్టు దాటి ఇచ్చాపురం వరకు వేయబోయే ప్రతి అడుగు కీలకమే. అది టీడీపీ కంచుకోట. అక్కడ మొరటిగా వెళితే మోకాళ్ళు దెబ్బతినడం ఖాయం. స్థానిక సామాజిక సమీకరణాలను బేరేజ్ వేసుకోవాలి, కమ్మటి మాటలు చెప్పాలి, కాపులను ప్రసన్నం చేసుకోవాలి, ఆర్థిక అంగబలం ఉన్న వాళ్లను వెంట పెట్టుకోవాలి, తగ్గాలి మెలగాలి. లేదంటే 2014లో తగిలిన ఎదురు దెబ్బలే మళ్లీ ఎదురవుతాయి. వైఎస్ఆర్సీపీ పూర్తిగా నష్టపోయింది ఇచ్చోటనే. ముందస్తు వ్యూహం లేక సూదిమనంత గ్యాప్లో కూలబడింది ఇక్కడే. ఈ 6 జిల్లాల్లోనే ఆ పార్టీ భంగపడింది. సొంత తల్లినే గెలిపించుకోలేకపోయారనే అపవాదం జగన్కు మిగిల్చింది. 84 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే గెలుచుకొచ్చింది 19 సీట్లే. 60 మంది ఎమ్మెల్యేలతో వైసీపీకి అందనంత ఎత్తులో టీడీపీ నిలబడింది ఈ ఉత్తరాంధ్రలోనే. ఇక్కడ టీడీపీ పునాదులు బలంగా బాదుకుపోయాయి. కుల ఆర్థిక రాజకీయ సమీకరణాలను బేరేజ్ వేసుకుని టీడీపీని మహావృక్షంలా వేళ్లూనుకునేలా చేశారు చంద్రబాబు నాయుడు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక వైసీపీకి చావు దెబ్బ తగిలిందనే చెప్పాలి. కృష్ణమ్మను దాటి అసలైన యుద్ధభూమిలోకి అడుగుపెట్టారు జగన్. ఇక్కడి నుంచే ఆయన అసలైన సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల కాపు వర్గాన్ని తన వైపు తిప్పుకోగలరా? పవన్ కళ్యాణ్కు ఏ విధంగా చెక్ పెట్టగలరు? ఆపరేషన్ కమ్మ విజయవంతానికి ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తారు అనే దానిపై వైసీపీ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బలమైన ప్రత్యర్థులకు సమాధానం చెప్పే ధీటైన నాయకులను బరిలోకి దింపాలి. సచ్చు పుచ్చులను పక్కన పెట్టాలి. అంగ ఆర్థిక బలం కలిగిన వాళ్లకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాస్ట్ వేసుకోవాలి. ఇన్ని సవాళ్ల మధ్య జగన్ పాదయాత్ర ఇక రసవత్తరంగా సాగనుంది.